అయ్యా లోకేష్ బాబు ఎప్పుడే కానీ ఆరోపణ చేసినప్పుడు ఖచ్చితంగా దానిపైన నిలబడే శక్తి కూడా మనకు దేవుడు ఇవ్వాలి. ఊరిక నువ్వు మీటింగ్లో చెప్పి నువ్వు వెళ్ళిపోతా అంటే మళ్ళీ మరుసటి రోజు మేము మా కార్యకర్తలు మా నాయకులు స్టేట్మెంట్ ఇచ్చాంటే ఆ పేపర్ చూసుకొని మనం అయిపోయింది కదా ఈ కాన్ఫిడెన్స్లో ఇప్పుడు దుఃఖపడిపోయినాం కదా, ఈడుండే నాయకులే వాళ్ళు వీళ్ళు కొట్టుకొని వస్తాంటారు, నేను సేఫ్ అనుకుంటున్నావేమో కానీ నిన్ను ఈ కాన్ఫిడెన్స్ నుండి బయటకు పంపించే ప్రసక్తే లేదు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు మీటింగ్ అయిపోయినాక మరుసటి రోజు నీ శిబిరం దగ్గరికి వచ్చి నా ఛాలెంజ్ నేను స్వీకరిస్తాను కనుక తెలియజేయడం జరుగుతుంది. కావచ్చు అది ఏదైనా తెలుసుకోవచ్చు. అంటే నిరాదరణ లేని ఆరోపణలు చేస్తే చూస్తూ వరకు ఉండేకి మేమేమి అమాయకులం కాదు, అమాయకులు ప్రజలను రెచ్చగొట్టుకుపోతా అంటే చూసి మాట్లాడమండి, నేను దాన్ని తల ఉంచుతా. ఒకవేళ దాంట్లో నా నిజాలు ఉంటే కనుక వాళ్ళ మీటింగ్ దగ్గరకు వచ్చి చెప్పమని కనుక నేను చెప్తాను. తీసేయాలని నా డిమాండ్ కానీ మీకు ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది ఇలాంటి వాళ్ళు పార్టీలు చేసుకొని ఏ విధంగా అంతెందుకు చంద్రబాబు నాయుడు నాతోనే చెప్పినాడు మా ఆయన అంత్య గాయించినప్పుడు పెద్దారెడ్డి నేను ఉండాలని భుజం కట్టినాడు, మన ప్రభుత్వం వస్తే నేను చేస్తాను ఏం చేయకనే అందరి పరిస్థితి అంటే నా దట్లనే వదిలి పాపం శ్రీరామ్ పక్కన వేసుకొని భుజాల మీద చేసుకొని తిరుగుతాను. వాళ్ళ ఆయన ఎవరో దేవుడు ఏమో చూస్తున్నాడో లేకపోతే లారి గుద్దిపోయింది అనుకుంటాడేమో నాకు తెలియదు, కానీ కనీసం వాళ్ళ ఆలోచన మానుకొని మా నాయన్ని ఎవరు చెప్పినారు ఏం కదా ఎవరు కుట్రదారులు అనేది ఆలోచన చేయమను, ఎవరు వెపర్లు ఇచ్చినారనేది కూడా శ్రీరాంకు వాళ్ళ వాళ్ళమ్మని అడగను ఎవరు వెపర్లు ఇచ్చింది ఏం కదా అంత క్షుణ్ణంగా తెలుస్తుంది. దాంట్లో ఇప్పటికైనా కానీ నేనే మిమ్మల్ని వాళ్ళ మీద ఫ్యాక్షన్ చేయమని చెప్పడం లేదు, కానీ ఆలోచన చేయండి. రాజకీయాలు అనేది రాజకీయాలు మాత్రమే చేయాలి, కానీ ఈ అత్యారాజకీయాల జోలికి పోయి భ్రష్టు పడకపోకుండా మీ నాయన్ను ఎవరు చంపినారో మీ నాయన ఏమి యాక్సిడెంట్లు దారిలే అత్యనే గాయించింది ఎవరు చంపినారో దాని కుట్రదారులు ఎవరు ఒకసారి ఆలోచన చేసి మీ చంద్రబాబు నాయుడు మీ లోకేష్కు మీరు చెప్పండి అని చెప్పి ఈ సందర్భంలో వాళ్ళకి విజ్ఞప్తి కూడా చేస్తాను. కానీ అతను శిబిరం దగ్గరకు పోయి నా మీద ఈ విధంగా చెప్పినారు దానిపైన మీరు స్టాండ్ అయ్యి నాకు జవాబు చెప్పమని అడుగుతాను. అక్కడ జిల్లా అంతా వచ్చి ఆరోపణలు చేసుకుంటూ వస్తాను కాబట్టి మేము ఆల్టర్నేట్ చెప్తాను అంటే చూసుకొని మాట్లాడు, మళ్ళా నాకుండా నువ్వు ఇబ్బంది పడినావనే ఆలోచన ఉండకూడదు అనే దానికోసమే నేను చెప్తాను. ముందుగానే చెప్తున్నా అంతే, ఆయన తగ్గేది లేకపోతే యువతలో తగ్గేది ఏమి ఉండదు. మేము రాయలసీమలో పుట్టాము, అతను నా తెలంగాణలో ఎక్కడ పుట్టాడేమో అతను లేట్ హౌస్లో లేడు లేట్ హౌస్లో పండుకోవడం జరుగుతాడు. మేమైతే అర్లీ మార్నింగ్ రాయలసీమలో 5 గంటలకు లేచాలంటుంది, ఏ వృత్తిలో అంటే ఆ వృత్తికి న్యాయం చేసే అలవాటు ఈ రాజ్యం ప్రజలు కానీ న్యాయం పొందారు.